హలో గైస్, టుడే మీకు వంకాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా ఈజీ అండి. ఇది వరకు ఏ వీడియోలో కూడా ఇలాంటి పప్పు చూస్తుండరు. ఒకసారి చూడండి ఇంత ఈజీయా అని అంటారు మీరు. ఇందులో నేను మిర్చి పౌడర్ వాడట్లేదు, ఎండుమిర్చి వాడట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చి వాడుతున్నాను. చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. 1 కప్ కందిపప్పు, 3 టొమాటోలు, 2 వంకాయలు, ఇంకా 1 ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చి, 1.5 టీ స్పూన్ సాల్ట్, ఇంకా 1 ఇంచి అల్లం చింతపండు, తాలింపు దినుసులు అండి. ఇంకా దీని ప్రాసెస్ చూసేద్దాం రండి. చూడండి ముందుగా కందిపప్పు 1 కప్ ఇలా కడిగి తీసుకోవాలండి ఒక బౌల్లోకి. చూడండి మూడు టొమాటోలు ఇలా కట్ చేసుకోవాలండి. ఇంకేమో 1 ముప్పావు ఉల్లిపాయ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. 3 టొమాటోలు ఇలా కట్ చేసుకున్నాం కదండి, ఇంకేమో 1 ఉల్లిపాయలు 1/4 ఉల్లిపాయ మొత్తం కట్ చేయాలండి. ఇందులో వేయాలి, పప్పులో వేయాలి, ఇందులో వేయాలి. ఇంకేమో 1/4 ఉల్లిపాయ అలాగే ఉంచేద్దామండి తాలింపు కోసం. చూడండి ఇందాక చూపించిన వీడియోలో సేమ్ ఇంతే కదండి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కదా, అలాగే ఆ ఇంగ్రీడియంట్స్ని నేను కట్ చేసి పెట్టాను. చూడండి 3 టొమాటోలు కట్ చేశాను, 1 ఉల్లిపాయ 1/4 ఉల్లిపాయ కట్ చేశాను, ఇంకేమో 1/4 ఉల్లిపాయ అలాగే ఉంచానండి తాలింపు కోసం, ఇంకా 2 వంకాయలు కట్ చేశాను, 5 పచ్చిమిర్చి కట్ చేశాను. చూడండి ఇది మొత్తము ఇప్పుడు నేను పప్పులో వేస్తానండి. ఎలా వేస్తానో చూడండి. ఈ పప్పులో ఫస్ట్ 1 లీటర్ వాటర్ వేయాలండి. చూడండి ఎలా 1 లీటర్ వాటర్ ఎలా వేస్తాను. 1 లీటర్ వాటర్ ఇలా వేసేయాలండి, డైరెక్ట్ వేసేయాలి. ఉడికించడానికి నేను కుక్కర్ యూజ్ చేయట్లేదు, డైరెక్ట్గానే వాడుతున్నాను. చూడండి ఇంగ్రీడియంట్స్ కూడా 1/1 ఇలాగే వేసేయాలి. డైరెక్ట్గా ఇలాగే వేసేయాలండి, ఇలాగే వేసేయాలి, ఉడికిపోతుంది. ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేస్తున్నా. చూడండి డైరెక్ట్గా ఇలాగే వాటర్లో వేసేయాలండి 1 కప్ కందిపప్పు, ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాను. చూడండి టొమాటో, 1 వంకాయ, పచ్చిమిర్చి, ఇంకా 1 ఉల్లిపాయ. ఓకే ఇంకా ఇందులో 1.5 స్పూన్ పసుపు వేయాలండి. మీడియం టు హై ఫ్లేమ్లో, ఎక్కువ హై ఫ్లేమ్ కాదండి, కొంచెం మీడియం కంటే ఎక్కువ హై ఫ్లేమ్లో 15 మినిట్స్ ఉడికించాలండి. ఉడికిపోతుంది 15 మినిట్స్లో. నేను కుక్కర్ యూజ్ చేయట్లేదు, డైరెక్ట్గానే ఉడికిపోతుంది 15 మినిట్స్. అలాగే ఉంచండి, 15 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను. చూడండి పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో మీకు చూపిస్తా కూడా. చూడండి వాళ్తుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే పప్పు ఉడికిపోయిందండి, ఇందులో ఇందాక చూపించిన 1.5 టీ స్పూన్ సాల్ట్, 1 ఇంచు చింతపండు. చూడండి ఇలా వేసేయాలి. వేసేసి ఇప్పుడు 3 మినిట్స్ సిమ్లో పెట్టాలండి. చూడండి సిమ్లో పెట్టాలి, 3 మినిట్స్ మూత పెట్టి క్లోజ్ చేస్తున్నాం. ఒక 2 మినిట్స్ చాలండి, ఆ చింతపండు జస్ట్ అలా ఉడకాలి, అయిపోతుంది. 2 మినిట్స్ తర్వాత ఈ పప్పులో నీళ్ళు ఇలా వంపేయాలండి. వంపిన నీళ్ళని కూడా మనం రసంలాగా వాడుకోవచ్చు, మంచిగా చాలా బాగా టేస్టీగా ఉంటాయి. తాలింపు పెడతాం కదండి, ఆ తాలింపు ఈ రసంలో కూడా పెట్టి అయిపోతుందండి, రసంలాగా వాడచ్చు. పప్పు చారు అంటాం మనం. పప్పులో నీళ్ళు వంపేసాను చూడండి, ఇవి రసంలాగా మనం తినచ్చుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఇప్పుడు పప్పు, పప్పు గుత్తితో రుద్దేస్తానండి పప్పు మొత్తం. ఇప్పుడు నీళ్ళు వంపేసాం కదండి, ఈ పప్పు ఇలా పప్పు గుత్తితో బాగా మంచిగా రుద్దాలి చూడండి. మంచిగా 1 వంకాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కలిసిపోయేలా రుద్దాలండి.
ఇప్పుడు పప్పుని పోపు పెడుతున్నానండి. చూడండి, కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను పోపు పెట్టడానికి. ఆయిల్ వేడెక్కిందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పోపు దినుసులన్నీ ఒకేసారి వేసేస్తున్నానేమో. పోపు పెట్టున్నానండి. పోపు అయిపోయిందండి. ఇందులో వేస్తున్నా చూడండి తాలింపుని. ఇందాక రసం తీసాం కదా చూడండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటాయండి. ఇది కలిపి ఈ రసంతో కలిపి తినండి పప్పు, ప్లస్ ఈ రసం సపరేట్గా తినండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు గుమగుమలాడి వంకాయ పప్పు రెడీ అండి. టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. ఇప్పుడు నేను అన్నంలో తిని మీకు చూపిస్తాను. అన్నంలో కలిపి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి, గుమగుమలాడే వంకాయ పప్పు రెడీ అయిపోయింది. మీరు వంకాయ పడని వాళ్ళు వితౌట్ వంకాయ ప్లేన్ పప్పు కూడా చేసుకోవచ్చు అండి. ఇందులో ఆకుకూర వేసుకొని చేసుకోవచ్చు. పాలకూర, చుక్క కూర, మెంతి కూర, ఏ ఆకుకూర అయినా వేసుకొని సేమ్ ప్రాసెస్ అండి. సేమ్ ప్రాసెస్ ఇలాగే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం చేసిన పప్పుని నేను కలిపి తింటున్నాను. చాలా బాగా వచ్చింది చూడండి. చాలా బాగుందండి. ఆ వంకాయ ప్లేస్లో మీరు ఇంకా ఏ లీఫీ వెజిటబుల్ అయినా వేసుకోవచ్చు. చుక్క కూర, మెంతి కూర, ఏ ఆకుకూర అయినా వేసుకోవచ్చు అండి. ఓన్లీ ప్లెయిన్ పప్పు కూడా చేసుకోవచ్చు. చేసి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.